ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు? చూసి చెప్పు, స్లిమ్ అయ్యానా ఫ్యాట్ అయ్యానా? అడుగుతుంది వెయిట్ గురించి కాదే, నీ గురించి. బాగున్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యాను. మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు. బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు. వావ్ అక్క, నీ సెలెక్షన్ సూపరే. బాబా చాలా హాట్ గా ఉన్నాడు, కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా. ఏంటండి అలా చూస్తున్నారు? తన ఫ్రెండ్ కుందనవల్లి, ఫోన్లో ఫోటో కూడా చూపించాను, అప్పుడే మర్చిపోయారా? ఓ చెప్పావు కదా, సడన్ గా స్ట్రైక్ అవ్వలేదా? హాయ్. హాయ్. కానీ బావా నిజం, మీ పేరు సూపర్. యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి, కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను. ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను. మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి? హే ఇంకా ఆపువే, ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే బాయ్ బావా. నేను రెడీ. ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం. సాంబార్ ఇడ్లీ. యు ఆర్ రైట్. నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే. నువ్వు అసలు ఏది మర్చిపోలేదే, సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా. నువ్వు తినవా? ముందు నువ్వు తినే, నేను తర్వాత తింటాను. మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు. బావా ఉండు నిప్పు అని చెప్తాను. ఏంటి బావా, ఎప్పుడు వర్కేనా? యుఎస్ నుంచి మాటలు వచ్చింది, కంపెనీ ఇద్దాం, కబుర్లు చెప్దామని లేదా? పద ముందు పద, జమ్ము చెప్తున్నానా? అర్జెంట్ ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ లేదో ఏమీ లేదు, రా ముందు టిఫిన్ చేద్దాం, రా కూర్చో. ఫస్ట్ ఇడ్లీ, సెకండ్ సాంబార్. బావా 1 మినిట్. మళ్ళీ అంటే సెల్ఫీ వీడియో, మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను. నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని. బావా కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్. ఇంకా కొత్త కొత్త టేస్ట్ లు చాలా చూపిస్తాను బావా. ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు? చాలా రోజులైందే, సండే కదా. అవునక్క, ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు, పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నాకు ఇష్టం లేదే, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక. మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి, అదే నాకు ఇష్టం. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. అమ్మా శివరంజని, నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు, 50 ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి. అది నేను చూసుకుంటానా. ఏంటండి ఇది, కొంచెం చూసుకోవచ్చు కదా. చూసుకోలేదు బావా, కావాలని చేసావు కదా నువ్వు, ఉండు నిప్పు అని చెప్తాను. అక్క ఈ ఫోన్ పట్టుకో బావా. నువ్వు కావాలని చేసావు, ఉండు నిప్పు అని చెప్తాను. అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా. అవునే, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది, యుఎస్ లోనే ఇంకో 2 ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా. అప్పటి వరకు మరి మ్యారేజ్? నో వే, ఫస్ట్ మై గోల్, ఆ తర్వాత ఏదైనా. మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా. నిజమే బావా, కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా. ఇంకా ఆపవే, పొగిడింది చాలు, ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్. రంజని ఏమైంది? బెరర్ బెరర్ సార్,
బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉంటుందా? నాకేం కాలేదండి, కూర్చోండి. బాబా ఇట్స్ ఓకే. ఓకే కదా, పర్వాలేదండి. బావా కూల్ డౌన్. అరే ఐస్ క్రీమ్ టేక్ ఇట్ బావా ప్లీజ్. అక్క నువ్వు నిజంగా చాలా లక్కీనే, ఇంత మంచి భర్త దొరికినందుకు. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ప్లీజ్ వలీ. బాయ్ బావా. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. దుప్పటి కప్పుకోవచ్చు కదా. ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్.